మల్లాపూర్లోని గణపతి మొబైల్ షాపులో ఈ నెల 31న జరిగిన దొంగతనాన్ని నాచారం పోలీసులు ఛేదించారు. నాచారం పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం నిర్వహిస్తూ డీసీపీ రక్షిత ఈ విషయాలను తెలిపారు. ఈ నెల మొబైల్ షాపులో దొంగతనానికి పాల్పడిన నేరస్తుని గట్కేసర్లో పట్టుకుని అతని వద్ద నుండి సుమారు 18 సెల్ఫోన్లు, 40,000 రూపాయల నగదు, ఒక లారీని స్వాధీనం చేసుకుని అతనిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు డీసీపీ రక్షిత తెలిపారు. ఈ కేసును ఛేదించిన సిబ్బందిని డీసీపీ అభినందించారు. మధ్యాహ్నం ఒకడు పెటిషనర్ పెద్ద పెద్దమ్మ రాజు అని ఇక్కడే మా అన్నపూర్ణ కాలనీ రెసిడెంట్ వాళ్ళు గణపతి మొబైల్ షాప్ మల్లాపూర్ మెయిన్ రోడ్లో ఒకటి మొబైల్ షాప్ ఓనర్ వాళ్ళు మనకి ఒక పెటిషన్ తీసుకుని వచ్చారు సేయింగ్ దట్ వాళ్ళు 30th ఆగస్ట్ నైట్ 9 PM క్లోజ్ చేసుకొని వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చి చూస్తే ది షటర్ మొత్తం ఓపెన్ అండ్ వెళ్ళి చెక్ చేస్తే మొబైల్ షాప్లో ఒక 46 మొబైల్ ఫోన్స్ వాజ్ మిస్సింగ్ అండ్ తర్వాత క్యాష్ 70,000 రూపీస్ క్యాష్ కూడా లేదు అని అది మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో ఎవరు అన్నోన్ ఆఫెండర్ వచ్చి లాక్ బ్రేక్ చేసి మొబైల్ ఫోన్స్ అన్ని తీసుకుని వెళ్ళామని మనకి కంప్లైంట్ ఇచ్చారు. సో అప్పటి నుంచి నాచారాం పోలీస్ స్టేషన్ ఉండే స్టాఫ్ లెడ్ బై ఇన్స్పెక్టర్ నాచారాం అండ్ ఆల్సో మనకి అండ్ వాళ్ళ నుంచి మనకి ఒక 18 మొబైల్ ఫోన్స్ అండ్ తర్వాత క్యాష్ ఆఫ్ 40,000 రూపీస్ దొరికింది అంటే 30,000 హియర్ స్పెంట్ అండ్ రిమైనింగ్ మొబైల్ ఫోన్స్ గురించి అడిగితే హీ సెడ్ దట్ హీ సోల్డ్ ఇట్ అంటే దొంగతనం చేసిన తర్వాత సిన్స్ ఈజ్ అ లారీ డ్రైవర్ లారీ ఉంది వాళ్ళ దగ్గర సో ఆన్ ద వే వెళ్తుంటే ఎవరెవరు దారిలో దొరికారో వాళ్ళకి అన్నీ అమ్మారు. రికవరీలో వీ హ్యావ్ 18 మొబైల్ ఫోన్ 40,000 రూపీస్ క్యాష్ అండ్ లారీ కూడా సీజ్ చేశాము బికాస్ హీస్ యూజ్ దాట్ ఆల్సో ఫర్ కమిటింగ్ ది ఆఫెన్స్ అండ్ హీస్ అ ఫస్ట్ టైం ఆఫెండర్